నెల్లూరు నగరంలోని స్థానిక 4వ డివిజన్ మైపాడు గేట్ సెంటర్ కేపీఆర్ లో నిర్వహించిన వైఎస్ జగనన్న ఇళ్లపటాల పంపిణీ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్లు పాల్గొని లబ్ధిదారులకు ఇళ్లపటాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో దాదాపు 16,000 మందికి ఇళ్ల పట్టాలు అందించబోతున్నామని, ఒక్క రూపాయికే సొంతింటి కలను ముఖ్యమంత్రి జగనన్న నెరవేరుస్తున్నారన్నారు. డొంక తిరుగుళ్లు, చిల్లర రాజకీయాలు తనకు చేత కావని తెలిపారు. అధికారం ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటానని, ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తే ఈ స్థాయికి వచ్చానని, ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటానన్నారు. అర్హులై ఉండి ఇళ్ల పట్టాలు రానివారు చిన్న చిన్న లోపాలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని, వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందన్నారు. సచివాలయ సిబ్బంది సాంకేతిక లోపాలు సరిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ డిప్యూటీ చైర్మన్ మొక్కాల ద్వారకానాథ్ రెడ్డి మరియు జంగం చైర్మన్ ప్రసన్న, ముస్లిం సంచార జాతి చైర్మన్ ఆసిఫా, అధికారులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేరుకొనుకోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, పిల్లలకి బట్టలు తీయవచ్చు, పుస్తకాలు తీయవచ్చు. అసలు మీ ద్వారా ఎంత మంది ఈ రోజు బట్టలు కలిగామని నాకు తెలుసు. నాకు తెలుసు బట్టల గడలో పెట్టుకున్న అన్నా చేయాలి. అమ్మ కూడా ఎప్పుడు వస్తున్నారు అని ఏమయ్యా అంటే, సంవత్సరం జరిగిన వ్యాపారం అంతా కూడా మన పండుగ ఆ టైంలో ఆడపడుచు వచ్చిన పిల్లలు కానీ బట్టలు తీసుకుంటారా అంటే వాళ్ళ వ్యాపారం బాగుపడుతుందా లేదా? ఈ రోజు మనకి మధ్య తెలియదు, పేదవాడికి అని డబ్బులు వేస్తే అవి దాచి పెట్టుకునే వాళ్ళు సార్ తక్కువ, నేరుగా తీసుకువెళ్ళి ఖర్చు పెట్టుకునే వాళ్ళే ఎక్కువ. పిల్లలకి బట్టలు, పుస్తకాలు లేకపోతే చీరో ఏదో రకంగా కొనుక్కుంటాను తప్ప ఎట్ట వాళ్ళ అలాగే మొత్తం కూడబెట్టి ఒక దగ్గర కూడబెట్టి ఒక ఆయన దగ్గర ఎత్తి పెట్టాలన్నమాట. అది సంక్షేమమా? లక్షలాది మంది ఈరోజు ఎంతో కొంత సాయం చేసి వాళ్ళ ద్వారా ఎకనామీని జనరేట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గొప్ప కూడా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకటి ఆలోచన చేయమని, ఈరోజు ఏ ఒక్క కార్యక్రమం అయినా మీరు నాయకుల చుట్టూ బాధ, మాకు మా పార్టీలో కూడా చాలా మంది అంటుంటారు అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల్ని జనాల్ని మా దగ్గరికి రానికుండా చేస్తున్నాడు. ఇప్పుడు జనాలు ఏ నాయకుడు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఏ వాలంటీర్ ఏ నేరుగా వచ్చి మీకు ఏం కావాలి, ఏం కావాలి, ఏం ఉండాలని అడుగుతా ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని పడుచుకోవడం అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకున్నాడు, మనం చేయాలనుకునేది నేరుగా వెళ్ళాలి, సెక్రటేరియట్ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ పటిష్టంగా ఉండాలని ఆలోచన చేశాడు. అందులో భాగంగానే రాజకీయ నాయకులు అంటే నువ్వు ఈ పార్టీకి ఓటేసావు కదా, గతంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీల ద్వారా నువ్వు మా దగ్గరికి రా, మా దగ్గరికి కార్యక్రమానికి వస్తే ఓటే ఇస్తాను. ఆ ఇది ఉండకూడదు, అందరికీ కూడా ప్రతి ఒక్కరు అందాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో ఎక్కడ ఏ విధంగా పేదలందరికీ కూడా ఎవరికి ఇల్లు లేకుండా ఉంటారని చెప్పి పేదలందరికీ ఇల్లు స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 31 lakh మెంబర్స్కి ఈరోజు మనం ఇల్లు ఇస్తాం మొత్తం రాష్ట్రం అంతా చూసినట్లయితే. సో ఈ విధంగా మన స్టేట్లోనే కాదు మామూలుగా ప్రపంచం అంతా తీసుకున్నా కూడా ఒకేసారి అంటే 31 lakh మెంబర్స్కి ఇల్లు ఇస్తున్నారు అనేది ఎక్కడ కూడా పంచిపెట్టలేదు. సో మనందరం కూడా చాలా గర్వించాల్సిన అవసరం ఇది. సో మన కార్పొరేషన్ పరిధికి వస్తే సుమారు 60,000 మందికి మనం ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం. ఇళ్ల స్థలాల్లోని టిప్కో హౌసెస్ కానీ ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా టిప్కో హౌసెస్ ఇస్తాం. అలాగే 30,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మేరకు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అలాగే డెవలప్మెంట్ కూడా సైమల్టేనియస్గా జరుగుతాం. ఇంకా ఇప్పటికన్నా ఒకవేళ ఇళ్ల స్థలం రాకపోయినట్లయితే ఎవరు కూడా అదే కాలం గట్ల మీద రైల్వే ట్రాక్ల పక్కన అదేవిధంగా ఎక్కడైతే పేద ప్రజలు ఇల్లు ఖాళీ చేయాలని గత ప్రభుత్వం సంకల్పం చేసిందో దానికి అడ్డంగా నిలబడినటువంటి వ్యక్తి మన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా మీరందరూ కూడా ఇళ్ల పట్టాలు తీసుకునే అదృష్టం రావడం అనేది, ఎందుకంటే ఈరోజు మనం 2019 ఏదైతే ఎన్నికలు మనం చూసాము, ఈ రాష్ట్రంలోనే అతి సంపన్నమైన వ్యక్తి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు పోటీ చేస్తే మీరందరి ఆశీర్వాదంతో మీ అందరి ఇదితోటి ఆయన ఎమ్మెల్యేగా